దేవునికి తెలియజేయ. ఓం నిరుజ
కూరమంగళీరాజరీపం దర్శయామి. ఉద్యోగ అభివృద్ధి
కృపా కటాక్షాలతో మనం దైత్యాల ప్రజానికం సుఖ సంతులతో జీవించుతున్నాము. కాబట్టి ఇటుపై ఎట్టి విషయం అందరూ కూడా అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 60 సంవత్సరాల వార్షికోత్సవానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇందులో భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. మరి అమ్మవారు నేను ఇక్కడ పనిచేయడము, నన్ను పిలిపించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చాలా విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలకు, 60 సంవత్సరాల ఉత్సవాలకు ప్రచారదత్తాన్ని ప్రారంభించడానికి చేసిన ఎంవిఏ గారికి, మరి రూరల్ ఎస్ఐ గారికి, మరి పాలక వర్గానికి మీరేమిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోచమ్మ తల్లి మనకు 60 సంవత్సరాల ముందు సంక్షోభం ఏర్పడినప్పుడు అప్పుడు పోచమ్మ తల్లి మా చిన్నప్పటి నుంచి అనుకునేది ఈ గ్రామాన్ని కాపాడింది అని అప్పటి నుంచి చాలా ఆరాధిస్తున్నారు. మరి మన ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, పుట్టెంటుకలైనా ఎలాంటివి జరిగినా, ఫస్ట్ పోచమ్మ తల్లికి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ పోచమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మరియు ఈ 24వ తారీఖు నుంచి 27 వరకు జరిగే ఉత్సవాలలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని భక్తులందరికీ తెలిసిన దేమనగా శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం మురారి పేట చికిత్సాలు 60వ వార్షికోత్సవం తేదీ 24/8/2022 బుధవారం నుండి తేదీ 27/8/2022 శనివారం వరకు అత్యంత వైభవంగా పండుగ మండలంగా జరుపుకుంటుంది. ఇప్పుడు